Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ అక్కస్సు ఈ రేంజ్లోనే ఎన్నికలై మూడేళ్ళు అయిపోతోంది. షెడ్యూల్ ఎన్నికలు కూడా మరో రెండేళ్లలో జరగబోతున్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు అండుకోకు, అక్కస్సు ఏమాత్రం తగ్గలేదు. సరికదా, మరింత పెరిగిపోతోంది. దానికి తాజాగా ట్విట్టర్ ఖాతాలో పార్టీ అధికారికంగా చేసిన ట్వీటే నిదర్శనం. ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత దరిద్రమైన సేవలందించిన పనికి మాలిన మంత్రులకు వీడ్కోలు అంటూ 18 మంది మాజీ మంత్రుల స్టాంప్ సైజ్ ఫోటోలను పెట్టింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మంత్రివర్గంలో 25 మంది ఉంటే టీడీపీ మాత్రం 18 మంది ఫోటోలనే పెట్టింది. పైగా ప్రతి మంత్రి ఫోటో క్రింద చిన్న క్యాప్షన్ కూడా జత చేసింది. ఇందులో టీడీపీ నిలువెల్లా రగిలిపోయే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. మాజీ మంత్రులను పట్టుకుని దరిద్రమైన సేవలు అందించిన పనికి మాలిన మంత్రులంటూ కామెంట్ చేయడంలోనే వీళ్ళంటే తమకు ఎంతమంటో టీడీపీ చెప్పింది. విషయం ఏంటంటే, టీడీపీ కామెంట్ చేసిన మంత్రుల్లో మళ్ళీ 7 కొత్త మంత్రివర్గంలో కూడా కంటిన్యూ అవ్వబోతున్నారు. వీళ్ల సేవలు దరిద్రంగా ఉన్నాయని, పనికి మాలిన మంత్రులని సర్టిఫికెట్ ఇవ్వాల్సింది ప్రజలే కానీ చంద్రబాబు నాయుడు, లోకేషో లేకపోతే టీడీపీయో కాదు. 2019 ఎన్నికలలో టీడీపీ అత్యంత ఘోరంగా ఓడిపోయిందంటేనే జనాలు ఎంత మండిపోయారో అర్థమవుతోంది. అంటే జనాల దృష్టిలో చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గమే దరిద్రమైన సేవలు అందించిన పనికి మాలిందని తేల్చేశారు. అందుకనే పార్టీని ఘోరంగా ఓడించడంతో పాటు చాలామంది మంత్రులను ఓడగొట్టారు. రాజకీయాలన్నాక ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం, విమర్శించుకోవడం మామూలే. కానీ అంతిమ తీర్పిచ్చేది మాత్రం జనాలే. ఆ తీర్పే 2019 ఎన్నికలలో టీడీపీని ఘోరంగా ఓడగొట్టింది. దాంతోనే 5 ఏళ్లు పాలించిన చంద్రబాబు ఎంతటి దరిద్రపు పాలన అందించారో అర్థమైపోతోంది. అయినా మాజీ మంత్రుల ఫోటోలు పెట్టి ఇంత అసహ్యమైన కామెంట్లను టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టిందంటేనే జగన్ అంటే ఎంతటి అక్కస్సుతో ఉందో అర్థమైపోతోంది.